18వ దినమున మనము ప్రవేశించినాము. దేవాది దేవుడు ఈ 18 దినములు కూడా తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మనల్ని దీవించి ఆశీర్వదిస్తున్నాడు. ఈ దినము మనము ఈ యొక్క సిలువ ధ్యానములలో దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తల కార్యము 7వ అధ్యాయము, అపోస్తల కార్యము 7వ అధ్యాయం 15 నుండి మనము కొన్ని వచనాలను చదువుకుందాం. 7వ అధ్యాయము 15వ వచనము నుండి 19 వరకు ఉన్నటువంటి వాక్యాలను మనము చూద్దాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మత్తయి సువార్త 7:15. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముళ్ళ పొదలలోను ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా. అలాగుననే ప్రతి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే 15వ వచనంలో అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ కాలంలోనే యేసుప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయం అంటే యేసుప్రభు బ్రతికున్నప్పుడు ఆ కొండ మీది ప్రసంగంలో ప్రసంగం చేస్తున్నాడు, వేల మందికి బోధిస్తున్నాడు. ఈ బోధించే క్రమంలో ఒక వారికి జాగ్రత్త నేర్పిస్తున్నాడు. ఏంటంట, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. హల్లెలూయా, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త. ఇప్పుడు మనం అంత్య దినములలో ఉన్నాం. ఈ అంత్య దినములలో ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలను వస్తున్నారు. హల్లెలూయా, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. హల్లెలూయా, లేని వాటిని వారు ఏదో కల్పించి చెప్తా ఉన్నారు, కల్పించి చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. మరి ఏం చేస్తారట, ఇక్కడ ఉన్న చూడండి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వస్తారు. హల్లెలూయా, గొర్రెల మందలోనికి తోడేలు లాగా రాదు. ఎలా వస్తుంది, గొర్రెల యొక్క చర్మము కప్పుకుంటుంది, చర్మము కప్పుకొని గొర్రెలాగా వస్తుంది. గొర్రెలాగా వచ్చి మనమందరం అనుకుంటాం గొర్రెనే అనుకుంటాం, గొర్రెనే అనుకుంటాం, కానీ అది ఏంటది, తోడేలది. హల్లెలూయా, అది నాశనము కలిగించేది. ఇక్కడ చూసినట్లయితే వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ వారు లోపల, వారి లోపల వారి హృదయం ఎలా ఉంటుంది, క్రూరమైన తోడేలు. హల్లెలూయా, క్రూరమైన తోడేళ్ల స్వభావము కలిగి వారు సంఘంలో చొరబడతారట. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. వారి ఫలములు అంటే వారి ఉద్దేశాలు ఏంటి, వారు ఎందుకు వచ్చినారు, ఏంటి వారికి ఏమి కావాలి అనేది అది మెల్లగా బయటపడుతుంది. హల్లెలూయా, తోడేలకి ఏం కావాలి, గొర్రెపిల్లలు కావాలి. గొర్రెపిల్లలను దొంగిలించాలి, గొర్రెపిల్లలను హత్య చేయాలి, గొర్రెపిల్లలను నోట ఖర్చుకొని పారిపోవాలి, గొర్రెలను చెదరగొట్టాలి. హల్లెలూయా, ఇలాగూ గొర్రెల మందలో చొరబడుతున్నది గొర్రె తోలు కప్పుకున్నటువంటి తోడేలు. హల్లెలూయా, వీటిని గురించి జాగ్రత్తగా ఉండాలని యేసుప్రభు ఆ కాలంలోనే చెప్పినారు. ఏ కాలంలో, యేసుప్రభు బ్రతికున్నప్పుడు అక్కడ ఉన్న వారందరికీ జాగ్రత్త చెప్తున్నాడు. ఏమని, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, జాగ్రత్తగా ఉండ, లేనిపోనివన్నీ చెప్తా ఉంటారు, అబద్ధములు చెప్తారు. వారు ఏం ప్రవక్తలు, అబద్ధ మోసం చేసే ప్రవక్తలు. ఈ అబద్ధ ప్రవక్త నోటి నుండి నిజాలు వస్తాయా? హల్లెలూయా, నిజాలు రాకుండా వారు మోసాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు దారి తప్పిస్తూ ఉంటారు, వారిని చెదరగొడుతూ ఉంటారు, వారి మనసులను చెరిపి వేస్తూ ఉంటారు. వారిని పట్టి ఇక్కడ కాదు, ఇక్కడ ఎవరు వస్తలేరు, మనం ఇంకో దగ్గరికి వెళ్దాంపా అని చెప్పేసి వారిని దొంగిలిస్తారు. ఆ తోడేలు ఆ యొక్క గొర్రెల మందలో చోరి మందలో నుంచి ఒక్కొక్క దాన్ని డివైడ్ చేసి తీసుకొని వెళ్తుంది, తీసుకొని వెళ్ళి హతమారుస్తుంది. హల్లెలూయా, కాబట్టి దాని ఫలములను చూసి మనం గుర్తించాలి, ఈ గొర్రె యొక్క ఉద్దేశం ఏంటి, ఈ గొర్రె తోలు కప్పుకున్నటువంటి తోడేలు వచ్చింది కదా, ఆ గొర్రె యొక్క ఉద్దేశం దానికి ఏమి కావాలి, ఎందుకు వస్తున్నారు,
వారి యొక్క ఉద్దేశం సరైనదా? వారు నిజమైన దేవుని సేవించడానికి వస్తున్నారా, లేకపోతే దేవుని గొర్రెలను తస్కరించడానికి వస్తున్నారా? హల్లెలూయా. చాలా మంచిగా ఉంటారు, అందంగా వెల్తీగా ఐశ్వర్యంతో మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, డంబాచారాలు బాగుంటాయి. ఏం చేయరు వారు? వారి ఉద్దేశం ఏంటి? వేరే ఉంటుంది లోపల, లోపల వేరే ఉంటుంది, తోడేలు స్వభావం ఉంటుంది. కానీ వారు పైకి డంబాచారాలు పలుకుతూ ఉంటారు, గొప్ప గొప్ప మాటలు పలుకుతూ ఉంటారు. గొప్ప గొప్ప మాటలు పలికి గొర్రె పిల్లల్ని ఏం చేయాలని? దొంగిలించాలని, నశింప చేయాలని వారి ఆలోచన ఉంటుంది. కాబట్టి వాటి ఆ యొక్క అబద్ధ ప్రవక్తలను గురించి మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు ఇప్పుడు కూడా బయలుదేరినారు, ఈ అంత్య దినములలో ఇంకా ఎక్కువగా వస్తారు. హలో, వచ్చి ఏం చేస్తారు? ఎవరి మోసం చేస్తారు? దేవుని ప్రజలను, హలో, దేవుని గొర్రెలను, విశ్వాసులను విశ్వాసములో నుండి తప్పిస్తారు. హల్లో, దేవునికి మహిమ కలుగును గాక. అవును, చాలామందిని డైవర్ట్ చేసే వాళ్ళని చూసినాడే, ఇక్కడ ఎందుకు, అక్కడ వాళ్ళ దగ్గర ఇది ఉంటుంది, వాళ్ళ దగ్గర ఇది ఉంటుంది, ఇక్కడికి పోదాం అక్కడికి పోదాం అని చెప్పేసి వాళ్ళని ఏం చేస్తారంటే దారి తొలగిస్తారు, వేరే దారికి మళ్ళిస్తారు. హల్లెలూయా. కాబట్టి అలాంటి వారి గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. వారు చాలా భక్తి నటిస్తూ ఉంటారు, వారు భక్తి నటిస్తారు, భక్తి ఉండదు కానీ భక్తిని నటిస్తూ ఉంటారు, గంభీరమైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు, గంభీరంగా పాటలు పాడుతాం, ఓ గంభీరంగా మాట్లాడుతూ ఉంటారు, గంభీరంగా ఇవన్నీ చేస్తారు, కానీ లోపలేముంటుంది? హల్లెలూయ. కాబట్టి ఈ యొక్క అబద్ధ ప్రవక్తల గురించి మనము జాగ్రత్తగా ఉండాలి. లోకంలో అనేక మంది బయలుదేరినారు, బయలుదేరి సంఘాలలో దూరుతున్నారు. బయట ప్రవక్తలు ఈ యొక్క సోషల్ మీడియాను ఆధారం చేసుకొని ప్రజలను మోసం చేసి దారి తప్పిస్తున్నారు, అనేక అనుమానాలకు అధ్యస్తున్నారు. ఏమనంటే ఎవరు చూసినా కూడా ప్రశ్న అడగడమే. మరి బైబిల్ చదవగిన బైబిల్ ఉన్న ప్రశ్నలు అందరూ వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఇవన్నీ విని వాటి నుంచి అడగడమే తప్ప వారు బైబిల్ చదివినారంటే వాళ్ళు చదవరు. ప్రశ్నించేవాడు విమర్శించేవాడు చదవడు, వినేవాడు కూడా చదవడు. వినేవాడు కూడా చదవకుండా ఏం చేస్తాడంటే వినేవారిని చక్కగా దేవునిలో ఉండేవారిని దారి తొలగిస్తారు. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వీరి గురించి జాగ్రత్త పడుడి అని చెప్పేసి ప్రభువే ఆనాడే బోధించినాడు. ఈనాడు ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు అందరూ బయలుదేరినారు, బయలుదేరి ఎక్కడ చూసినా నేను ప్రవక్తను ఒకరిని చూసినా నేను. ఇప్పుడు చిన్న పిల్లోడు, మూతి మీద మీసాలు కూడా రాలేదు, వాడు చెత కింద నిలబడ్డాడు, నేను ప్రవక్తను అంటున్నాడు. చెత కింద నిలబడి ఫోన్ పెట్టుకొని నేను ప్రవక్తను అంటున్నాడు. ప్రవక్త చెత్త దగ్గర పోయి బోధించాడు. హల్లెలూయ. ప్రవక్తను దేవుడు రాజుల దగ్గరికి పంపిస్తాడు, ప్రవక్తను దేవుడు ప్రజల దగ్గరకు పంపిస్తాడు, ప్రవక్తను దేవుడు ప్రజల యుద్ధకు పంపిస్తాడు. అనేకమైన విపత్తు జరగబోయే ముందు దేవుడు తన ప్రవక్తలను పంపిస్తాడు, పంపించి ఆ మాటను తెలియచేయమని, దేవుని మాటను తెలియచేయమని చెప్పేసి పంపిస్తారు. కానీ వీళ్ళేం చేస్తారంటే నాకు దేవుడు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, నేను దీవించబోతున్నాడు అనేది అదాన్ని కూడా అబద్ధాలు. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవిస్తాడు. దేవుడు దీవించడానికి ఒక పద్ధతి ఉన్నది, ఆ పద్ధతి ప్రకారం దీవిస్తాడు దేవుడు. కానీ నేను దీవిస్తాడని చెప్పడం అనేది అది ప్రవచనము కాదు. హలోవి, మనకు భవిష్యత్తులో రేపు లేకపోతే నెలకు, సంవత్సరానికి, 10 సంవత్సరాలకు, 1000 సంవత్సరాలకు ఫలానది జరగబోతుంది, దేవుడు నాకు స్పష్టంగా చూపించినాడు అని చెప్పి రుజువులతో కూడినదై ఉండాలి. హలోయ, రుజువులు లేకుండా, ఇది వాక్యంలో లేకుండా ఉండకూడదు. ఏ ప్రవచనమైనా కూడా ఈ యొక్క వాక్యమునకు లింక్ అయి ఉంటుంది. హలోయ, వాక్యానికి లింక్ అయి ఉంటుంది. వాక్యం లేకుండా ఏ ప్రవచనము విడుదల కాదు. దేవుడు అనేక మంది చెప్పినాడు, పరలోకం నుండి నేను మళ్ళీ తిరిగి రాబోతున్నానని అనేకమైన వాక్యాలు చెప్పినాడు. ఆ వాక్యాల ప్రకారం ఆయన వస్తాడు. దానిని ప్రభువు నాకు చూపించినాడు వస్తున్నాడు అంటే ఎప్పుడు వస్తున్నాడు? హల్లెలూయ, ఏ సమయంలో రాబోతున్నాడు, రాబోయే ముందు సూచనలు ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్గా అడగాలి. అడిగి వచ్చి ప్రజల ముందుకు చెప్పాలి.
చెప్పకుండా నాకు దేవుడు చెప్తాడు నేను నాశనం చేశాడంట, నువ్వు దేవుని సేవకులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు, విమర్శిస్తున్నావు, ప్రశ్నిస్తూ దేవుడు నిన్ను మొత్తుతాడు, దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతున్నది అని చెప్పి బెదిరిస్తాను, భయపెట్టిస్తాను. హల్లెలూయ. భయపెట్టించి నేను నీ మనసును చెరిపి వేస్తాను. కాబట్టి ఈ యొక్క అబద్ధ ప్రవక్తలను గురించి మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయంలో కూడా ప్రభు సెలవిస్తాడు ఈ యొక్క అబద్ధ ప్రవక్తలను గురించి. 23:16 ఇక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. హల్లెలూయ. ఈ ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమపెట్టుదురు. హల్లెలూయ. అమ్మా నాకు కనబడుతున్నామా, నేను చూస్తున్నానమ్మా అని చెప్పేసి నేను చూస్తున్నాను, దేవుడు నిన్ను దీవించబోతాను. ఏం చేస్తున్నారు వీళ్ళు? భ్రమ పెడతారంట. హల్లెలూయ. వారిని భ్రమ పెట్టి, భ్రమకు లోను చేసి వారిని మోసం చేస్తారు. ఈ అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళ మాటను ఆలకింపొద్దు అంటున్నారు. వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదురు, వారు నన్ను తృణీకరించి వారితో మీకు క్షేమము కలుగును. వారు దేవునికి వ్యతిరేకంగా, ఈ మాట నేను చదివిన తర్వాత వివరిస్తాను, వారు మిమ్మల్ని భ్రమ పెట్టుదురు, వారు నన్ను తృణీకరించి వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగగా వానితో నీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నేను వివరిస్తాను చూడండి. వారు నన్ను తృణీకరించిన వారితో, యేసు ప్రభువును తృణీకరించిన వారితో వచ్చి ఏమంటారంట? వారు మీకు క్షేమం కలుగుతుంది, మీకు లాభం కలుగుతుంది. వారేం చేస్తున్నారు? వారు దేవునికి వ్యతిరేకంగా దేవునే తృణీకరిస్తున్నారు. వారికి దేవుడు అవసరం లేదు, వారే దేవుడిలాగా ప్రవర్తిస్తూ ఉంటారు, దేవునిలాగా మాట్లాడతారు. మాకు దేవుడు అవసరం లేదనే వారితో నీకు క్షేమం కలుగుతుందని చెప్పడం సరైనదేనా? హల్లెలూయ. హల్లెలూయ. మనము గ్రహించాలి, దేవునినే తృణీకరించిన వారికి క్షేమము కలగడం అనేది అసంభవం. అది అబద్ధ ప్రవక్తలు మాత్రమే అలాగూ చెప్తారు. ఇంకా చూసినట్లయితే ఇంకా చూడండి, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా, మూర్ఖత్వంగా ప్రవర్తిస్తాడు మూర్ఖుడు, బుద్ధి లేని మూర్ఖుడు అన్నట్టు. ఈ బుద్ధి లేని మూర్ఖుడు వాని మూర్ఖత చొప్పున నడుచుకుంటూ ఉంటాడు. వాణ్ణి చూసి వానితో ఏమంటారంట? మీకు కీడు రాదు, మీకేం నష్టం కలగదు, మీకు కీడు రాదు, మీకేం కాదు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీకు క్షేమం ఇస్తాడు, మీకు ఆరోగ్యం ఇస్తాడు అది అని చెప్పేసి చెప్తారంట. హల్లెలూయ. చెప్పి వారి ద్వారా లాభాపేక్షను పొందుతాం. అందుకే ఈ యొక్క అబద్ధ ప్రవక్తను, ఇలాంటి ప్రవచనం చెప్పేవారిని నమ్మకూడదు అంటున్నాను. హల్లెలూయ. యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనంలో బట్టి పలుకుదురు. తమకు తోచినట్టు, తమకు అనుకూలమైనటువంటి వాటిని, వారిని ప్లీజింగ్ చేయడానికి, వారి యొక్క ఫేవర్ను పొందుకోవడానికి, వారితో మంచి ఉండాలని, వారితో స్నేహం చేయాలని వారికి ఇవన్నీ చెప్తూ ఉంటారు. హల్లెలూయ. ఒక మూర్ఖుని దేవుడు అసలు క్షమించాడు. దేవుని తిరస్కరించిన వారికి కీడు తప్పకుండా వస్తుంది, రాదనేది ఏం లేదు. వాడు దేవునే కాదనేవాడు వానికి కీడు ఎందుకు రాదు? తప్పకుండా కీడు వస్తుంది. కాబట్టి ఇలాంటి అబద్ధ ప్రవక్తలకు మనం దూరంగా ఉండాలి. హల్లెలూయ. వారి మాటలను ఆలకింపకుడి, వారి మాటలు వినకూడదు. హల్లెలూయ. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో అది చెప్పాలి, నా చిత్తం ప్రకారం, నా ఆలోచన ప్రకారం కాదు చెప్పడం. హల్లెలూయ. దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్యానికి సంబంధమైనదేనా ప్రవచనము, సంబంధము కానిదా? హల్లెలూయ. ఎలా ఉంటుంది? ఒకడు గుడికి రాడు, దేవుని విశ్వసించడు, దేవుణ్ణి తిరస్కరిస్తాడు, వాని దగ్గరికి పోయి ఏం చెప్తారు? నీకు క్షేమమవును గాక. ఒకడు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, మూర్ఖం లెక్క మాట్లాడుతుంటాడు, దేవుని అవసరం లేదు, ఏం లేదు, వాని దగ్గరకు పోయి నీకు లాభము కలుగును గాక, నీకు దీవెన కలుగును గాక, దేవుడు నాకు చూపిస్తున్నాడు, నీకు దీవెన వస్తుంది, వాడిని జంగని దీవెనట్లు వస్తారని. హల్లెలూయ. వారి జీవితం చూస్తే ఎలా ఉంటుంది? దుర్మార్గం, మూర్ఖుడు. హల్లెలూయ.
పనికి మాలిన పని చేసే దేవునే తిరస్కరిస్తాం. తిరస్కరించే వానికి దీవెనలు వస్తాయా? క్షేమము కలుగుతుందా? కలగదు. కాబట్టి ఇలాంటి మాటలు పలికే అబద్ధ ప్రవక్తలను మనము దగ్గరకు రానివ్వకూడదు. వారి మాటలను ఆలకింపకూడదు. హల్లెలూయా. మాటలను ఆలకింపకూడదని చెప్పేసి అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంకా హెజ్కేల్ గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తే 13:3 యెహెజ్కేల్ గ్రంథము 13:3లో మనం చూసినట్లయితే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దర్శనమేమీయూ కలగకున్నను, స్వబుద్ధిననుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. హల్లెలూయా. ఇశ్రాయేలరా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండు నక్కలతో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలు యుద్ధం ముందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలవరు, ప్రాకారమును దిట్టపరచరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ చూసినట్లు దర్శనమేమి కలగకున్నాను, దేవుడేమి చెప్పకున్నాను, ఏం చేస్తారంట? స్వబుద్ధిని అనుసరించి వారు ఏం చేస్తారంట? ప్రవచనాలు చెప్తారంట. స్వబుద్ధిని అనుసరించి అవివేకంగా ప్రవచనాలను చెప్తూ ఉంటారు. ఈ యొక్క ప్రవచనాలు దేవుని మార్గమును, దేవుని నుండి ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయి. అబద్ధ ప్రవక్తలు ఎప్పుడు దేవుని చిత్త ప్రకారం కాకుండా, దేవుడు చెప్పిన మాట కాకుండా, వారి సొంత ఆలోచన ప్రకారం వారు చేసి వారు ఏం చేస్తారంటే దేవుని ప్రజలను మోసం చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరు ఇక్కడ చూడండి, మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలవరు, ప్రాకారంను దిట్టపరచరు. హల్లెలూయా. గోడలలోన్న బీటలు అంటే ఒక గోడ బీటలు వారుతున్నది. ఒకరు ఇల్లు కట్టినారు, ఇల్లు కడితే ఆ గోడ మధ్యకు ఏమైంది? పగిలిపోయి గోడ పగిలిపోతుంది, ఆ ఇల్లు కూలిపోబోతుంది. ఈ నశించిపోతున్న ఆ గృహము, ఆ మధ్యలో ఆ గోడ సందులో నిలబడి, ప్రభువా ఈ యొక్క గోడ సందులో నిలబడి నేను మొర్ర పెడుతున్నాను, ఈ గృహాన్ని రక్షించు ప్రభువా, ఈ కుటుంబాన్ని రక్షించు ప్రభువా అని చెప్పేసి ఆ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయడు. ఈ అబద్ధ ప్రవచనాలు నీకు ఇలా అవుతుంది, నేను చూస్తున్నాను, ఓ నేను దేవుడు దీవిస్తున్నాడు, ఎవరు నీకు డబ్బు తీసుకొని వస్తుంది, నీ పర్సు నిండిపోతుంది, నీ ఇది అయ్యి వచ్చేది, నీ బంగారం వస్తుంది, నీకు వెండి వస్తుంది, ఇదో ఇవన్నీ అబద్ధ ప్రవచనాలు చెప్పి అది చేస్తారు. కానీ ప్రజల రక్షణ నిమిత్తము గోడ సందులలో నిలబడి, ఆ యొక్క బీటలు బారినటువంటి గోడ సందులలో నిలబడి ఆ కుటుంబము కొరకు, వారి యొక్క రక్షణ కొరకు వారు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అలాంటి వారు మాత్రమే మనం చూడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన రక్షణ కొరకు, మన క్షేమము కొరకు ప్రార్థించేవారు ఎవరున్నారు? ఈ అబద్ధ ప్రవచనాలు ఆకర్షిస్తాం. హల్లెలూయా. అబద్ధాలు అలా ఉంటాయి, అందంగా, రమ్యంగా, మంచిగా అగ్గుపడతాయి. ఈ అందంగా, రమ్యంగా, మంచిగా కనబడేది ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. హల్లెలూయా. నిన్ను గోతిలో త్రోసి వేస్తుంది, పాతాళంలోకి నెట్టి వేసి సైలెంట్గా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ఆకర్షణీయమైన అందమైన మాటలకు మనం లొంగకూడదు. ఈ అబద్ధ ప్రవక్తలను మనం ఎదిరించాలి. హల్లెలూయా. వారి మాట వినకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24:24లో యేసు ప్రభువు చెప్తున్నాడు, ఇక్కడ అబద్ధ ప్రవక్తలు వస్తారని, అబద్ధ క్రీస్తులు వస్తారని ఇక్కడ చక్కగా ఉన్న చూడండి. 23 చదువుతున్నాడు. మత్తయి సువార్త 24:23 ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, ఆశ్చర్య కార్యములను కనపరచెదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంటే గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తారు, గొప్ప సూచక క్రియలు చేస్తారు, మహత్కార్యాలు కనపరుస్తారు. కనపరిచి ఏం చేస్తారు? ఏర్పరచబడిన వారిని. హల్లెలూయా. మనం క్రీస్తులో ఇప్పుడు ఉన్నాం, క్రీస్తులో స్థిరపరచబడి ఉన్నాం, బలంగా నాటబడి ఎదుగుతున్నాం. ఏర్పరచబడిన వారిని తొలగించడానికి ఏం చేస్తారంట? మోసపుచ్చుటకై సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము
మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యము జరిగిస్తారు. ఆ కార్యములను బట్టి, మహత్కార్యములను బట్టి మనం మోసపోకూడదు. హల్లెలూయ. మోసపోకూడదు. అందుకని ఎవరు వస్తారట? అబద్ధ క్రీస్తులు వస్తారు. నేనే క్రీస్తునంటారు అని చెప్పేసి నిలబడతారు. నిలబడి గొప్ప కార్యాలు చేస్తారు. నేనే ప్రవక్తనని చెప్పేసి అంటారు. ఈ అబద్ధ ప్రవక్తలను, అబద్ధ క్రీస్తును, క్రీస్తు పేరిట వచ్చిన వాళ్ళు కూడా ప్రజలను మోసం చేస్తారు. హల్లెలూయ. క్రీస్తు ఒక్కడే వచ్చినాడు, మళ్ళీ నేను వస్తానని చెప్పినాడు. ఈ మధ్యలో వచ్చేవాడేవాడు? దొంగ. హల్లెలూయ. క్రీస్తు పేరు చెప్పుకొని వచ్చేవాడు. పేరు చెప్పుకొని ఇప్పుడు ఎవడైనా వెంట్రుకలు పెంచుకొని యేసుప్రభులాగా, గడ్డం పెంచుకొని యేసుప్రభులాగా తయారచ్చి నేనే క్రీస్తును అంటే నమ్ముతాం. అలాగొస్తారు. ఈ మధ్య దొంగలు ఏం చేస్తున్నారు? సూట్లు కోట్లు బూట్లు వేసుకొని వస్తున్నాం, వచ్చి మోసం చేస్తున్నారు. హల్లెలూయ. అందుకే వారి ఫలములను చూసి మనం గుర్తించాల. వారు ఎందుకు వచ్చినారు? చివరికి వారి ఉద్దేశం ఉంటుంది. హల్లెలూయ. నీ దగ్గరికి ఎవరైనా వచ్చినారంటే ముందు మంచిగా మాట్లాడి వారి ఉద్దేశం చివరికి మెల్లగా బయటపడుతుంది. హల్లెలూయ. అందుకని ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచడానికి ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు ఈ అంత్య దినములలో బయలుదేరుతారు. వారి మోసాలకు మనం గురి కాకూడదు. వారిని గుర్తించాలి. హల్లెలూయ. మనం ఎంత శక్తి పొందుకున్నా, మనం ఎంత ఆశీర్వదింపబడినా, మనం ఎంత దీవింపబడినా, మనం ఈ అబద్ధ ప్రవక్తల యొక్క మోసాలకు గురి కాకూడదు. అలాగే గురి అయితే మనల్ని ఏం చేస్తారు? మోసపరిచి ఏర్పరచబడిన వారినే మోసం చేస్తారు, మోసపరిచి నాశనానికి నడిపిస్తారు. అలాంటి వారి మాటలకు మనము వారికి అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయ. అవునండి, ఉన్నారు మా పాస్టర్ గారు ఉన్నారు. వీళ్ళు ప్రవక్తలు అంటే తిరుగుతూ ఈ కొంతమంది వారి సేవలు కూడా మేము ప్రవక్తలం అని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రవక్తలు అంటే మీకు ఒక మాట చెప్తాను. హల్లెలూయ. ఒకసారి చూడమ్మా, మొదటి కొరింథీ పత్రిక 12:27 నుంచి నేను చదువుతున్నాను, చూడండి. 12:27. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరి ప్రభుత్వములు చేయువారిగాను, కొందరిని నానా భాషలు మాటలాడువారిగాను నియమించెను. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉన్నది. హల్లెలూయ. ఈ యొక్క అపోస్తులు అంటే సంఘములో ఆ యొక్క సంఘ నాయకుడు దేవుని పిలుపు ఎవరికి ఉన్నది? వారికి ట్రైనింగ్ ఇచ్చి అపోస్తులుడైనటువంటి వాడు ఇవాంజలిస్టులను తయారు చేయడము, పాస్టర్లను తయారు చేయడము, బైబిల్లో నిష్ణాతులైన వారిని బైబిల్ బోధకులుగా తయారు చేయడము, అలాగే ప్రవక్తలుగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ చేయాలి. అది అపోస్తులుడైనటువంటి వాని యొక్క పని ఉంటున్నది. ఈ యొక్క అపోస్తులుడు వీరందరూ తేయాలి. అలాగే కొందరిని ప్రవక్తలుగా చేసినారు. ప్రవక్త అనగా దేవుని యొక్క నోటి బురగా ఉండాలి. దేవుడు చెప్తాడు, ఎప్పుడు వారు దేవునితో అనుసంధానింపబడాలి, దేవునితో మమేకమై ఉండాలి. మమేకమై ఉండి వారు ప్రార్థనలో గడపాలి, దేవునితో ఎక్కువ సమయం గడపాలి. గడిపిన తర్వాత దేవుడు వారిని పిలుస్తాడు. పిలిచి ఇక ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు అని చెప్పేసి అంటారు. హల్లెలూయ. చెప్పమని చెప్పి వెళ్ళి అక్కడ ప్రభు చెప్పిన మాటలు చెప్పాలి. వీరి సొంత ఆలోచనలు కాదు, ప్రభు యొక్క చిత్తాన్ని వారు బయలుపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే కొందరిని బోధకులుగా పెడుతున్నారు. బోధకులుగా అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మర్మాలను బోధించేవారిగా. ఇక కొంతమంది కాపర్లుగా పెడుతున్నారు. కాపర్గా అంటే సంఘమునకు కాపర్. సంఘం ఉన్నది, ఈ సంఘంలో ఒక సంఘాన్ని ఇస్తాడు. సంఘానికి కాపరిగా ఉండాలి. ఆ గొర్రెలను మేపాలి, ఆ గొర్రెలను సంరక్షించాలి, ఆ గొర్రెల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు వచ్చేంత వరకు ఆ గొర్రె పిల్లలను కాయాలి. హల్లెలూయ. వాటిని మేపాలి. అది పాస్టర్ల యొక్క పని. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ క్రమంలో ఈ యొక్క సంఘంలో, మంచిగా ఉన్నటువంటి సంఘంలో, పుష్టికరమైన సంఘంలో
అబద్ధ ప్రవక్త తోడేలులాగా వస్తుంది, గొర్రె తోలు కప్పుకొని వచ్చి చెడగొడుతుంది. హల్లెలూయా. చెడగొట్టి వీళ్ళను వాళ్ళను వాళ్ళను కొంతమంది వచ్చి ఫోన్ నెంబర్ను రాసుకుంటారు. నీ ఫోన్ నెంబర్ చెప్పు, నీ ఫోన్ నెంబర్ చెప్పు. కొంతమంది నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చిన అని కొంతమంది అంటారు. కొంతమంది నేను ఎవరు తీసుకొచ్చేది ఇక్కడికి అని కొంతమంది అడుగుతాను. మీరు ఏం చేసేవారండి? గొర్రె తోలు కప్పుకున్నా తోడేలు. హల్లెలూయా. వారు మంచిగా మాట్లాడుతున్నారు, వారు ఫోన్లు చేసి మెల్లగా డైవర్ట్ చేసి పక్కకు లాగి పడేస్తూ ఉంటారు. హల్లెలూయా. అలాంటి వారికి మనం తావి ఇవ్వకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ. యేసు ప్రభు చేతిలో రెండు కర్రలు ఉండేటి, రెండు కర్రలు. ఒక దుడ్డు కర్ర అంటే పెద్దది ఉంటుంది, పెద్ద కర్ర, పెద్ద కర్ర ఉంటుంది. ఇంకోటి చిన్న కర్ర ఉంటుంది. హల్లెలూయా. ఇట్లయితే హే హే అని చెప్పేసి ఇంకోటి చేతిలో పట్టుకొని, ఎడమ చేతిలో పెద్ద కర్ర పట్టుకొని, కుడి చేత గొర్రెలను వాటిని కొట్టడానికి కాదు, అది అధికారంతో వాటిని నడిపించడానికి. ఆ చిన్న కర్ర ఎంత ఉంటుంది, ఇంత కర్రతో ఇలా నడిపించడానికి. ఈ పెద్ద కర్ర ఎందుకండి? నీ దుడ్డు కర్ర నీ దండము నాకు తోడై ఉండు, 23వ కీర్తనలో ఉంటుంది. నీ దుడ్డు కర్ర నీ దండము నాకు తోడై ఉండును అంటే, దుడ్డు కర్ర ఏంటి, కర్ర ఏంటి, దండం అంటే చిన్నది, దుడ్డు కర్ర అంటే పెద్దది. హల్లెలూయా. అయితే దుడ్డు కర్ర ఎందుకనంటే గొర్రెలను కొట్టడానికి కాదు. కొంతమంది కాపర్లు ఏం చేస్తారంటే గొర్రెలను కొడుతున్నారు, గొర్రెలను కొట్టడానికి కాదు. మన శత్రువు అయినటువంటి అపవాది, లేకపోతే ఆ యొక్క అబద్ధ ప్రవక్తలు, గొర్రె తోలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు ఏమన్నా సంఘంలో చెరపడినప్పుడు ఏం చేయాలి? ఆ యొక్క దుడ్డు కర్రతో ఆ యొక్క తోడేళ్ళని కొట్టడానికి. హల్లెలూయా. గొర్రెల మధ్యన తోడేలు ఉండదగున, కాబట్టి దాన్ని పారద్రోలాలి, దాన్ని మొత్తడానికి ఆ దుడ్డు కర్ర. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని కాపరి గమనించాలి. నేనైతే గమనిస్తాను మన సంఘంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏంటిది, ఎవరు వచ్చి ఏ ఫోన్ నెంబర్ తీసుకుంటారు, ఏం మాట్లాడుతారు, ఎవరెవరితో ఎటు లాగుతున్నారు, ఏంటిది అనేది చూస్తున్నాను. నా కన్నుల నుంచి ఎవరు బోరు. హల్లెలూయా. నా కరి దృష్టి అందరి మీద ఉంటుంది, అందరిని చూస్తాను నేను. హల్లెలూయా. మరి ప్రతి మాట కదలిక అన్నీ చూస్తాను నేను. నాకు తెలియదంటే ఏం లేదు. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాను, ఇప్పుడు నాకు గొర్రెలను ఇచ్చినాడు, వాటి కాపాడే బాధ్యత ఎవరిది, నాదే. ఎక్కడ పోతే నాకేంది, ఎక్కడ తప్పిపోతేంది, ఏ కొండల మించలు దునుకుతేంది, ఏ నదిలో పడితేంది, ఏ సింహం వచ్చి ఎలుగుబండి వచ్చి తోడేలు వచ్చి పట్టుకొని పోతే నాకేంటి అనన్నా. కాదు, దేవుడు నాకు గొర్రెలను ఇచ్చినాడు, ఆ గొర్రెలను కాచే బాధ్యత నాది. హల్లెలూయా. అది నీరసించిపోయిందా, అది అనారోగ్యంతో ఉన్నదా, గాయపడిందా, దాన్ని సంరక్షించి, దాన్ని పోషించి, దానికి కట్టుకట్టి, దానికి ఆహారం పెట్టి, దానికి నీరిచ్చి నేనేం చేయాలి, దాన్ని బలపరచాలి. అది నడవలేని పరిస్థితిలో ఉంటే దానిని ఎత్తుకొని నడిపించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అనారోగ్యం పోనీ అయిపోయింది, అనారోగ్యం ఎత్తుంటే మన దగ్గరికి వెళ్ళేస్తారు, అయిపోయింది పోనీలే అని చెప్పి అనేవాడు కాపరి కాదు. హల్లెలూయా. గొర్రెను పట్టించుకొని ఏమవుతుంది, నడిచే గొర్రె కుంటుతుంది అనుకోండి, కుంటుతుంటే ఓ ఎందుకు కుంటుతుంది, ఏం తలిగింది, దెబ్బ తలిగిందా అని చెప్పి ఆ యొక్క గొర్రెను పట్టించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వాడే మంచి కాపరి. యేసుప్రభు గొర్రెలకు ఎలాంటి కాపరి? మంచి కాపరి. ఆ మంచి కాపరి మంచి కాపరినే నియమిస్తాడు. హల్లెలూయా. నశించి వేసే కాపర్లు వేరే ఉంటారు. గొర్రె తోలు కప్పుకున్న తోడేలు వచ్చి తినేసేవారు వేరే ఉంటారు. హల్లెలూయా. వారి దగ్గర నుంచి ఇంకేం కావాలి, నీ దగ్గర నుంచి రాబట్టాలి, 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 రాబట్టాలి. కొంతమంది డిమాండ్లు చేస్తే నాకు చూపిస్తున్నారు, నాకు చూపిస్తున్నారు. ఇగో ఇక్కడ మొత్తం గోడలు లేవు కదా, ఈ గోడలన్నీ నువ్వే కట్టేయమని ప్రభు చెప్తున్నాడు. ఈ షట్టర్ ఏపీయమని ప్రభు చెప్తున్నాడు, ఈ సీలింగ్ ఏపీయమని చెప్పేసి చెప్తున్నాడు. దేవుడు ఇది అడుగుతున్నాడు, అది అడుగుతున్నాడు అని చెప్పి డిమాండ్ చేస్తా ఉంటాడు. దేవుడు నాకు చెప్తున్నాడు అని చెప్పేసి ప్రవచనాలు చెప్తున్నాం అని చెప్పేసి ఏం చేస్తారంటే ఇలాగ మోసం చేస్తాడు. వారికి ఏం కావాలి? ధనము కావాలి. హల్లెలూయా. ఎక్స్పెక్టేషన్. వారు అడుగుతూ ఉంటారు. అడిగేవాడు కాదండి. హల్లెలూయా. గొర్రెల కాపరి ఏమైనా అడుగుతారా గొర్రెల దగ్గర నుంచి? అందుకే నేను కూడా ఏం అడగా, దేవుడు చెప్పిందే ఈమని చెప్తా, అంతకుమించి ఇంకేం లేదు. ఫోర్స్ ఏం చేయండి, దేవుడు దశమ భాగం ఏమన్నాడు గదే ఇవ్వండి, అంతకుమించి ఇంకేం లేదు. కానీ వాళ్ళు అలా కాదన్నారు, గొర్రెని చూసి అది ఎంత ఎత్తుగా ఉన్నది, ఎంత బలంగా ఉన్నది,
ఒక ఒక మాట చూద్దాం. యిర్మీయా గ్రంథంలో ఒక చక్కని మాట ఉన్నది. హల్లెలూయ. 23 అనుకుంటా. ఎస్, 23 అధ్యాయం. యిర్మీయా గ్రంథం 23 అధ్యాయం. ఈ అబద్ధ ప్రవక్తలు అలాగే గొర్రెల కాపరికి ఉన్నటువంటి తేడాను మనం ఇక్కడ గమనించుదాం. ఈ యొక్క అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడ్డది. 23 అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. యిర్మీయా గ్రంథం 23 అధ్యాయం. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింప చేయించు చెదరగొట్టు కాపర్లకు శ్రమ. హల్లెలూయ. చెదరగొట్టే వారు ఉంటారు, వారికి ఏంటంట? శ్రమ. హల్లెలూయ. ఏమున్నదమ్మా? కాపర్లకు శ్రమ ఉన్నది. ఇంకా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపర్లను గురించి ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గురించి విచారణ చేయాలి. అలాగే నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారద్రోలు చెదరగొట్టేవాడు పారద్రోలేవాడు పట్టించుకునేవాడు కాకుండా. హల్లెలూయ. కాబట్టి ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడవచ్చు, ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను, ఇదే యెహోవా వాక్కు. మరియు నేను వాటిని తోలివేసిన దేశంలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదను, అవి అభివృద్ధి పొంది విస్తరించను. హల్లెలూయ. గొర్రెలు ఏం కావాలి? అభివృద్ధి పొందాలి. ఎక్కడైతే మన జీవితం ఎదుగుతున్నదో, ఎప్పుడైతే బలంగా తయారవుతున్నామో, ఆత్మలో మనం శక్తి పొందుతున్నామో, ఎప్పుడైతే మనము మనకున్నటువంటి స్థితిలో నుండి మనం ఉన్నతమైన స్థితికి వస్తున్నామో మనం గమనించాలి. హల్లెలూయ. అలాగే చూసినట్లయితే అభివృద్ధి పొందించాలి, విస్తరించాలి. హల్లెలూయ. నీ ద్వారా అనేక మంది రక్షణ పొందాలి, నీ మాట వలన బలపరచబడాలి. హల్లెలూయ. నువ్వెక్కడికి వెళ్తే అక్కడ నువ్వు భయపడడం కాదు, భయపడే వారిని నువ్వు ధైర్యపరచాలి. అభివృద్ధి పొంది విస్తరించును, నేను వాటి మీద కాపర్లను నియమించదును. ఇలాంటి గొర్రెల మీద దేవుడు కాపరిగా నియమిస్తాడు. ఇంకా చూడండిగా, ఇక మీదట అవి భయపడకుండాను, బెదిరిపోకుండాను, వాటిలో ఒక్కటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇక్కడ చాలామందికి ఏమవుతుందంటే చాలామంది భయపెట్టిస్తున్నారు. హల్లెలూయ. నువ్వు ఉపవాసం చేయకపోతే నీ పని అవుట్. నువ్వు ఇది చేయకపోతే ఇదవుతుంది, అది చేయకపోతే అదవుతుంది, అలాగ చేయకపోతే ఇలాగవుతుంది, ఇలాగ చేయకపోతే అలాగవుతుందని చెప్పేసి భయపెట్టిస్తారు. హల్లెలూయ. అవును, వారమంతా భయంలో ఉన్నాము. ఆదివారం నాడు వచ్చిన ఇంకా భయానికి గురి చేస్తే ఆ గొర్రె ఏమవుతుంది? హల్లెలూయ. గొర్రె భయపడే దగ్గర ఉండగలుగుతుందా? దానికి ఆదరణ కావాలి, నెమ్మది కావాలి, రక్షణ కావాలి, కాపుదల కావాలి. హల్లెలూయ. రాత్రిపూట అది నిశ్చింతగా నిద్రపోవాలి. హల్లెలూయ. భయపడేది నిద్రపోతుందా? నిద్రపోదు. ఏ గొర్రె, ఏ తోడేలు వస్తుందో, ఏ సింహం వస్తుందో, ఏ ఎలుగుబంటి వస్తుందో, ఎటు నుండి ఏమొస్తుందో అని చెప్పేసి భయం ఉండదో? నిద్రపోతుందా? నిద్రపోదు. కాబట్టి ఇలాగ భయపడకుండా దానిని మనము భద్రపరచాలి. భయపెట్టేవాడు కాపరి కాదు, భయపెట్టించేది ప్రవచనం కాదు. అలాగే బెదిరిపోకుండా, బెదిరిపోతాము, ఇది ఏమవుతుందో ఏమవుతుంది. హల్లెలూయ. బెదిరిపోయే వారిని ఒక్క మాటతో ధైర్యపరచాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇలాగ మనము వాటిని మేపాలంటున్నాం. 34వ హెజ్కేలు గ్రంథం చూడండి. హెజ్కేలు 34. ముప్పై నాలుగో అధ్యాయం చూడండి. ఇక్కడ 2వ వచనం నుంచి, నరపుత్రుడా, ఇశ్రాయేలు కాపర్లను గురించి ఈ మాట ప్రవచించుము. ఆ కాపర్లతో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలు కాపర్లకు శ్రమ. కాపర్లు గొర్రెలను మేపవలను గదా, మేపాలి. మంచి వాక్యం అనే ఆహారము చేత మేపాలి. హల్లెలూయ. సంఘానికి వచ్చినాం, వాక్యం విన్నామంటే ఇంకా ధైర్యం రావాలి, బలము రావాలి. మనం బిర్యానీ తింటే ఎంత శక్తి వస్తుంది? అలాగ మనం శక్తితో నింపబడాలి వాక్యం వినాలి. హల్లెలూయ. మంచి ఆహారం ఇవ్వాలి వాటికి,
గొర్రెలకు మంచి ఆహారం ఇవ్వాలి. అలాగే చూడండి, కాపర్లు గొర్రెలను మేపవలను కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు, కానీ గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టు కట్టరు, తోలి వేసిన వాటిని మరల తోరుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలుదురు. హల్లెలూయ. ఇది మనం సంఘాలలో చూస్తాం, ఈ అబద్ధ ప్రవక్తలు వచ్చి ఇలాగ చేస్తూ ఉంటా ఉంటారు. కొంతమంది కాపర్లు, దేవుడు పిలువని కాపర్లు ఉంటారు, వారికి ఈ యొక్క గొర్రెల మీద వారికి ప్రేమ ఉండదు. వారికి వచ్చే లాభమును గురించి చూస్తారు. వారు ఏం చేస్తారు, వారు బలహీనమైన వాటిని ఏం చేస్తారు, బలపరచరు. వాళ్ళు ఎక్కడ పోతే నాకేంది, పోతే పోనీ లేదు అని చెప్పేసి అంటారు. బలహీన రోగము గల వాటిని స్వస్థపరచరు. హల్లెలూయ. రోగం కలిగిందా, ఏమైందమ్మా, ఏమైంది, నీకు ఇలాగైందా, చలని ప్రార్థన చేస్తాగండి అని చెప్పేసి స్వస్థత పొందేంత వరకు ప్రార్థన చేసి వారిని బలపరచాలి. హల్లెలూయ. అలాగ స్వస్థపరచరు వాళ్ళు. వారికి ఏం కావాలి, వారికి వచ్చే ధనం మాత్రమే వారు ఆలోచిస్తారు. అలాగ కాదు. అలాగే గాయపడిన వాటికి కట్టు కట్టాలి. గాయమైందా, వారికి కట్టు కట్టాలంటే వాళ్ళని ఆదరించాలి. గుండె గాయంతో ఉండిన వారిని వారిని బలపరచాలి, ధైర్యం చెప్పాలి. అలాగే తోలి వేసిన వాటిని మరల తోలుకొని రాదు, తప్పిపోయిన వాటిని వెతకరు. అలాగే అది మాత్రమే కాక కఠిన మనసుకులై బలత్కారముతో వాటిని ఏలుతారు. బలత్కారంగా, అమ్మా ఎందుకు వస్తలేవు, నువ్వు రాకపోతే ఇలాగైతుంది, అలాగే బెదిరింపులకు లోను చేస్తారు, భయానికి లోను చేస్తారు. నువ్వు అక్కడికి ఎలా పోతావు, ఇక్కడికి ఎలా పోతావు, నువ్వు ఎక్కడ బాప్తిజం తీసుకున్నావు, ఎక్కడ రక్షణ పొందినవు. హల్లెలూయ. ఓకే, మీకే కాదు ఆన్లైన్లో ఉన్న వారికి కూడా చెప్తున్నాను నేను. ఒక వ్యక్తి జన్మనిచ్చేది ఎక్కడ, హాస్పిటల్లో. హల్లెలూయ. ఒక హాస్పిటల్లో జన్మనిస్తారు, హాస్పిటల్లో ఉంటాడు ఇక పిల్లవాడు, వాడి జీవితం అంతా హాస్పిటల్లో ఉంటాడా, వారం రోజులైన తర్వాత పంపించేస్తాను, ఇకపో నీ ఇంటికి నువ్వు అక్కడి నుంచి షిఫ్ట్ అవుతామా, ఒక షిఫ్ట్ అయిపోతాం. షిఫ్ట్ అయిపోయిన తర్వాత చిన్నపిల్లవాడు మెల్లె తల్లి దగ్గర పెరుగుతారు. పెరిగిన తర్వాత వాడు చదువుకునే సమయం వచ్చిన తర్వాత చదువుకు పంపిస్తారా లేదా, నువ్వు ఇంటికాడ ఉన్నాడు, చలో గో 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 అని చెప్పేసి ఇంట్లో నుండి ఎక్కడికి పంపిస్తాం, స్కూలుకు నడిపిస్తాం, కాలేజీకి పంపిస్తాం, ఇంజనీరింగ్కి పంపిస్తాం. పంపించి తను ఇంజనీర్ అయిన తర్వాత చలో అక్కడి నుంచి కాదు, అక్కడ అయిపోయింది నీ పని, ఇంకెక్కడికి పోవాలి నువ్వు, ఉద్యోగానికి పో, ఉద్యోగానికి పంపిస్తామా లేదు, ఉద్యోగానికి పంపిస్తాం. ఉద్యోగం వచ్చింది, ఇంకెందుకు ఉద్యోగం వచ్చింది కదా, పెళ్ళి చేయడానికి పెళ్ళి చేసేస్తారు, పెళ్ళి చేసి ఇంటికి వెళ్ళి పంపించేస్తారు, ఇంటికి వెళ్ళి పో నీవు నీ పెళ్ళను వరీ అని చెప్పేసి ఎన్ని ప్లేసులలో ఒక వ్యక్తి కదులుతున్నాడు. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగు. నువ్వు ఒక దగ్గర బాప్తిసం పొందినావు, ఓకే, ఒక దగ్గర జన్మనిచ్చినావు, నువ్వు అక్కడ పెంచి పోషించే వరకే. నీకు విద్యా బుద్ధులు చెప్పేది అక్కడ కాదు, నువ్వు వాక్యంలో బలపరచబడాలంటే నువ్వు ఇంకొక దగ్గరికి వెళ్ళి, ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. హల్లెలూయ. నువ్వు చిన్న పిల్లవానిగా నువ్వు స్కూలు వెళ్ళేంత వరకు కూడా నీ తల్లిదండ్రుల సమక్షంలో పెరగాలి. హల్లెలూయ. పెరిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ అక్కడికి వెళ్ళాలి. ఒక స్పెషల్ టాస్క్ కొరకు ఇంజనీరింగ్ కాలేజీలో ఎలాగో బీటెక్ ఆ టెక్ ఈ టెక్ నేర్చుకుంటారో, ఆ టెక్ నేర్చుకోవడానికి అక్కడ ఆ టీచర్ల దగ్గరికి ఆ కాలేజీలకు వెళ్ళాలి. వెళ్ళి అక్కడ నేర్చుకున్న తర్వాత అప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగుగాక. మన సంఘము మొన్న ఒక యవనస్తుడు నా వాక్యం విని వీటన్నిటి ఒక మాట అంటుంది, మన సంఘము మీ టీచింగ్ నేను చెప్పేది, మీరు చెప్పే బోధ ఈ ఆలబడిలకు రాదు. ఇది ఆలబడి ఉంటుంది కదా, ఆలబడిలు ఏముంటుంది, ఆ అంటే అమ్మా, ఈ అంటే ఈగా, ఊ అంటే ఉడత, గివే నేర్పుతారు. అది ఆలబడి గంతవరకే, వాళ్ళు లోపలికి పోరు. కానీ మనది అలాగే కాదు, మనది ఆలబడి కాదు, ప్రైమరీ స్కూల్ కాదు, మనది హై స్కూల్ కాదు, మనది ఏ స్కూల్ అండి, మనది అడ్వాన్స్డ్ స్కూల్. హల్లెలూయ.
అడ్వాన్స్ అనేది హల్లెలూయా దేవునికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. వాక్యంలో ఉన్నటువంటి అడ్వాన్స్ వాక్యాలను అంటే వాక్యం యొక్క లోతులో నుండి మనం తీసుకుని వచ్చి చెప్తున్నాం. పైన పైన చెప్పి అమ్మ అంటే ఆవు, ఈ అంటే ఈగ, ఇట్లాంటివి చెప్పే స్కూల్ కాదు మనకి. మన అడ్వాన్స్మెంట్లోనికి వచ్చినాము. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అడ్వాన్స్మెంట్లు నోళ్ళకే అర్థమవుతుంది. వాళ్ళు చదవడానికి పీజీ క్లాస్ అర్థమవుతుందా? కాదు, అర్థం కాదు. దేవుడు మనకు ఆ కృపనిచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేనికి భయపడం మనం? మనకు అన్నీ తెలుసు. ఇమ్మీడియట్గా మనం ప్రాబ్లం వచ్చిందంటే ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తాం. ఎందుకు అని అంటే మనకు అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్లో ఉన్నాం మనం, హయ్యర్ రేంజ్లో ఉన్నాము మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే అర్థమైన వాళ్ళు మాత్రమే వస్తారు, లేకపోతే వాళ్ళకి అర్థం కాదు మన వాక్యం. ఏదో విన్నామాట, ఏదో కథలు చెప్పి కథలు వినటోళ్ళకు మన వాక్యం అర్థం కాదు. జోకులు, కామెడీ షోలు చూసి కామెడీ చర్చిలకు పోయిన వాళ్ళకి ఈ వాక్యం, మనం చెప్పే వాక్యం అర్థం కాదు. హల్లెలూయా. ఒక చిన్న వర్డ్ పట్టుకొని మనము దాని లోతుగా ధ్యానిస్తాము. దేవునికి మహిమ కలిగి ఈ 40 దినములు కూడా మనం అదే చేస్తున్నాం. అట్టి కృపను దేవుడు మన సంఘానికి ఇచ్చినాడు. దేవునికి మహిమ కలిగి నేను గొప్ప అని చెప్పుకోవట్లేదు. ఇది ఎందుకు రికార్డు చేస్తున్నాను? నేను సంఘము పెట్టిన దగ్గర నుంచి వెళ్ళి ప్రతి ప్రసంగం రికార్డు చేస్తున్నాను. అది నేనున్నా లేకున్నది సోషల్ మీడియాలో ఉంటుంది. అది నిలిచి ఉంటుంది. రేపు భవిష్యత్తు తరాలు వస్తాయి, వచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు, అరే ఇది కరెక్ట్ వాక్యం, ఈ వాక్యంను వినాలి. హల్లెలూయా. అప్పుడు ఎగబడి చూస్తారు. భవిష్యత్తు తరాలకు సంబంధించిన నేను ప్రిపేర్ చేస్తున్నాను. నాలో ఉన్న జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం నాతోనే పోవద్దు. ఇది దాన్ని మొత్తం తీసి అందులో పెడుతున్నాను. ఆ లైబ్రరీ పెడుతున్నాను. వీడియో లైబ్రరీలో ఒక్కొక్క ప్రసంగంకి సంబంధించి ఆ లైబ్రరీ పెడుతున్నాను. వచ్చేవారు ఆ లైబ్రరీలో కూర్చొని ఒక్కొక్కటి ఓహో ఈ పుస్తకం ఇదా, ఆ పుస్తకం అదా, ఆ సబ్జెక్ట్ ఇదా, ఈ సబ్జెక్ట్ ఇదా అని ఆ సబ్జెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు చదువుకుంటారు, వింటారు, వారు జ్ఞానము పొందుకుంటారు. హల్లెలూయ. దేవునికి మహిమ. అందుకోసం మీ ప్రయత్నం, దేవుడు చెప్పింది నేను ఏమి చేయను. కాబట్టి ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు సంఘంలో చొరబడతారు, సమాజంలో ఉన్నారు, ఉండి మోసం చేస్తారు. కాబట్టి వారి గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయ. ఆకర్షణీయంగా చెప్తూ ఉంటారు, వాళ్ళ మాటలు చాలా ఇంపుగా కనబడుతూ ఉంటాయి, కానీ ఇంపైన మాటలు ఏం చేస్తాయి? మంచి మాటలు, అలాగే రమ్యమైన మాటలు, అలాగే అందమైన మాటలు ఎలా ఉంటాయి? మోసం. హల్లెలూయ. మోసం చేసి మనల్ని బురద గుంటలో పడేస్తారు, నాశనంలో పడేస్తారు. అలాంటి అబద్ధ ప్రవక్తలకు మనము అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయ. వాక్యంలో ఉన్నదా బ్రదర్? అమ్మ నాకు చూపిస్తున్నాడమ్మా, బిడ్డ నాకు చూపిస్తున్నాడు. ఆయనకు చూపించరంగా, దేవుడు నీకు చూపిస్తాడు. హల్లెలూయ. నువ్వు అడిగితే నీకు చూపిస్తాడు, ఆయనకు చూపించడం కాదు. ప్రభు నీతో ముఖాముఖిగా మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. హల్లెలూయ. దేవుడు నీతో మాట్లాడా? నీ కొరకు చనిపోలేదా? చనిపోయినాడు కదా, చనిపోయిన వాడు నీతో ఎందుకు మాట్లాడదు? ఆయనతోనే మాట్లాడతాడు నీతో కూడా. ఆయనతో మాట్లాడినా కూడా నువ్వు అడగాలి, ప్రభువుని అడగాలి, ప్రభు ఈయన వచ్చి ఏదో చెప్తున్నాడు అది కరెక్టేనా, ప్రభు అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు చెప్తాడు, ఏం వాళ్ళ మాటలు ఏమి నాకు నోరు మూసుకోమని చెప్పి ఆ మాటలు పక్కకు పెట్టేసి అని చెప్పేసి ప్రభువు చెప్తాడు. హల్లెలూయ. ప్రభువు చెప్పినప్పుడు ప్రభు మార్గంలో మనం నడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు. ఈ యొక్క లోకములో అంత్య దినాల్లో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు. వీరందరినీ దేవుడు ఏం చేస్తాడంటే వారిని అట్టిగిన ఊరికనే వదిలిపెట్టాడు. ఒకసారి ప్రకటన గ్రంథం చూడండి, 20వ అధ్యాయం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడుదురు. ఎక్కడ అగ్నిగుండములు? అది కూడా ఏంటిది? అగ్ని గంధకములు కలిగిన దాంట్లో ఈ యొక్క అపవాదిని పాడేస్తారు.
మోసపరిచే అపవాదిని పడవేస్తాడు. పడవేసి క్రూర మృగమును కూడా పడేస్తాడు. ఇంకేమైనా పడేస్తారట? అబద్ధ ప్రవక్తను. హల్లెలూయ. అమ్మా, అబద్ధ ప్రవక్తను కూడా ఎక్కడ పడేస్తాడు? అగ్నిగుండంలో పడేస్తాడు. వాడు పడడమే కాదు, మనల్ని కూడా పడేస్తూ ఉంటాడు. అందుకనే మనకి దూరంగా ఉండాలి. హల్లెలూయ. మనకి దూరంగా ఉండాలి. మన మాటలు మనం ఏమి వినకూడదు. వింటే వానితో పాటు మనల్ని కూడా అగ్నిగుండంలో పడవేసి మనల్ని కూడా నశింప చేయాలని వాని యొక్క ఆలోచన ఉంటుంది. మనం అలాంటి ఆలోచనలకు, సాతానుకు, అపవాదికి, అబద్ధ ప్రవక్తల మాటలు మనం వినకూడదు. వినకుండా మనం జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయ. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి నేను ప్రభా, నాతో మాతో మీరు మాట్లాడిన గొప్ప దేవానికి వందనాలు చెల్లించుకుంటాం. అంత్య దినములలో తండ్రి అబద్ధ ప్రవక్తలు వస్తారని తండ్రి, అనేక మందిని మోసం చేస్తారని, ఏర్పరచబడిన వారిని సైతము తండ్రి నాయన ప్రభా తండ్రి నేను మోసం చేస్తారని మీరు సెలవిచ్చినటువంటి గొప్ప మాటను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, మీరే మహిమ పొందండి. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపండి తండ్రి. ఏ ఒక్క అబద్ధ ప్రవక్త కానీ గొర్రె తోలు కప్పుకున్నటువంటి తండ్రి నాయన తోడెలను నేను గుర్తించే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ వాటి యొక్క తన మోసాలలో పడకూడదు, వారి అబద్ధములలో పడకూడదు. దేవానికే వందనాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ దీవెన ఆశీర్వాదముల చేత నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని సమృద్ధిగా దీవించును గాక.